हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो मैं नर्सिंग वा इक कलेक्शन अच्छे चूस मन इक चूँ मन लगे रहा इला डॉल्स के वैसे रही ड्रेस चला बहुत कलरफुल चला बहुत कदा लगे वेदा अगर इंका डॉल्स ला चला बहुत वेस्तार లోపలికి వెళ్ళగానే మంచి డార్క్ కలర్ లెంగా అయితే పెట్టారండి। మంచి పింక్ కలర్ మొత్తం ఫ్లోరల్ వర్క్ అయితే వచ్చింది। మంచి గోల్డ్ కలర్ దుపట్టా పేర్ అప్ చేశారండి। చాలా బాగుంది। ఎంట్రన్స్ లోనే పెట్టారు చూడండి। గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ ఇలా మంచి మంచి కలర్స్ అయితే పెట్టారు డాల్ కితే। ఇక సారీ టేపింగ్ కూడా చేసి పెట్టారండి డాల్ కితే। కలర్ కాంబినేషన్ అయితే సూపర్। నెక్స్ట్ వచ్చి ఇంకో డాల్ పెట్టారండి। ఇది వచ్చి మనకి వైట్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో పెట్టారు। చాలా బాగుందండి। చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది। మొత్తం రెడ్ కలర్ మీద మొత్తం వర్క్ వచ్చిందండి। దగ్గర నుంచి చూపిస్తున్నాను। మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చి మొత్తం వర్క్ వచ్చింది। దుపట్టాది బోర్డర్ దుపట్టా సేమ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి। చాలా సూపర్ ఉంది అదైతే। నెక్స్ట్ వచ్చి క్లాత్లు అండి। ఒకదాని మించి క్లాత్ ఒకటి ఉందండి। నాకైతే చాలా బా అనిపించే క్లాత్ ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా నార్సింగ్ అమీర్పేట్ బ్రాంచ్ కి అయితే వచ్చామండి। ఇక్కడ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను। ఇక్కడ టూ షాప్స్ అయితే ఉంటాయండి, పక్కపక్కనే ఉంటుంది। ఒకటి ఓల్డ్ షోరూమ్ ఉంటుంది, ఒకటి న్యూ ఉంటుంది। నేను ఫస్ట్ చూపించేది అయితే ఓల్డ్లో చూపిస్తున్నానండి। పాత షాప్ ఉంటుంది కదా, ఆ షాప్లో వెళ్ళాను ఫస్ట్ అయితే, అక్కడ కలెక్షన్ చూద్దామనేసి అయితే అక్కడ చూశానండి। అక్కడి నుంచి మళ్ళీ ఇంకో షాప్ కూడా వచ్చాను। ఇదంతా అక్కడ పాత షాప్ ఉంటుంది కదా అమీర్పేట్ బ్రాంచ్లో, అక్కడ తీసినవన్నమాట ఇవన్నీ। అక్కడ కలెక్షన్ కూడా బాగుందండి, బట్ రెండు చూస్తే రెండు ఐడియా ఉంటాయి కదా అని అయితే నేను రెండు షాప్లోకి అయితే వెళ్ళాను। కాకపోతే రెండు షాప్లో మీకు చూపిస్తున్నాను అండి కలెక్షన్ అయితే। ఇవన్నీ సీక్వెన్స్ వర్క్ అనమాట। ఇక్కడ డాల్ వేశారండి, చాలా బాగున్నాయి చూడండి। మనకి ఇలా చూస్తే ఏంటంటే ఐడియా ఉంటుంది, దాన్ని బట్టి తీసుకోవచ్చు మనం। ఇక్కడ డాల్ వేసిన క్లాత్ కూడా ఇక్కడ ఉన్నాయండి, మనం కలర్ కాంబినేషన్ చూసుకొని నచ్చినవి తీసుకోవచ్చు అండి। ఇవి వచ్చి పెన్ కలంకారీ క్లాత్స్ అండి। ఇవైతే మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది, ఇలా ఇవి కూడా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి। నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్లో చూశానండి, బిగ్ బార్డర్ వచ్చేసి ఇక్కడ వచ్చి కట్వర్క్ లేస్ కూడా యాడ్ చేసింది ఆల్రెడీ క్లాత్కి అయితే చూడండి। ఇది కూడా లెహెంగాస్కి చాలా బాగుంటుంది। ఇక్కడ వచ్చి మనకి కట్వర్క్ దుపటాస్ కూడా ఉన్నాయండి, కట్వర్క్ చేసిన దుపటాస్ కూడా ఉన్నాయి, అలా పేరప్ చేసుకోవచ్చు అండి। ఆ రెడ్ కలర్ క్లాత్ వచ్చి 860 రూపీస్ సారీస్. పైథాని బ్లౌజ్ అండి, పైథాని బ్లౌజెస్ ఇప్పుడు చాలా రన్నింగ్ అండి, మన ప్రతి శారీస్కి అయితే అది యూస్ అవుతుంది। దాంట్లో అన్ని మల్టీ కలర్ ఉండేవరకు మనకి ఇలా కాంబినేషన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అండి। గ్రీన్, పింక్, రెడ్ అలా చాలా కలర్స్ ఉంటాయి కదా, మనం శారీస్కి దేనికైనా పేరప్ చేసుకుంటే బాగుంటుంది, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం అయితే। ఇలా చూసాక మేము కొన్ని చూపించమని అడిగామండి। ఇలా ఇది వచ్చి సిల్క్ కోటా అండి, సిల్క్ కోటా మీద పైథాని బార్డర్ వచ్చి పైథాని బిగ్ బార్డర్ వచ్చేసింది। దీనిలో కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, పీచ్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి। కాకపోతే కొంచెం కాస్ట్ వచ్చి 1600 రేంజ్లో ఉందండి, నాకు కొంచెం కాస్ట్ అనిపించి నేనైతే స్కిప్ చేసేసాను। నెక్స్ట్ వచ్చి ఈ మోడల్ అనమాట, ఆల్రెడీ డాల్కి వేసారు చూడండి, మీకు ఐడియా ఉంటుంది కదా, నేను స్టార్టింగ్లో చూపించాను ఆ మోడల్ అనమాట। ఇది మొత్తం డాల్స్ వచ్చేసి డాల్స్ మీద వర్క్ వచ్చింది, వర్క్ చాలా బాగుందండి, నీట్గా ఉంది। తర్వాత వచ్చేసి మేము ఇలా 2.5 మీటర్స్ క్లాత్స్ ఉంటాయి, దాంట్లో అయితే చూసాము, అది వచ్చి 950 రూపీస్ చెప్పారు, 2.5 మీటర్సే ఉంటుందన్నమాట అది, మన టాప్స్కి బాగుంటుందండి, చిన్నపిల్లల హ్యాంగర్స్ కూడా సరిపోతుంది 2.5 మీటర్స్ అంటే। అలా డిజైన్ చేసుకోవచ్చు మనం, క్రీమ్ కలర్ తీసుకొని పైన గ్రీన్, రెడ్ అలా ఏ కలర్ కాంబినేషన్ అయినా బాగుంటుంది, అలా ప్లాన్ చేసుకోవచ్చు అండి। కాకపోతే మా పాపకి సరిపోదు అనమాట, అందుకే నేను పక్కన స్కిప్ చేసేసాను। నెక్స్ట్ వచ్చి ఇలా దీంట్లో 2.5 మీటర్ క్లాత్స్ అయితే చాలా ఉన్నాయండి, కొన్ని సింగిల్ ఉన్నాయి, కొన్ని డబుల్ ఉన్నాయన్నమాట, డబుల్ ఉంటే మనం తీసుకోవచ్చు। దాంట్లో రేయాన్లో కూడా ఉన్నాయండి, ప్లెయిన్లో, రేయాన్లో, అలా కాటన్లో, చికెన్ కర్రీలో కూడా ఉన్నాయి, చికెన్ కర్రీలో కూడా 2.5 మీటర్సే ఉన్నాయన్నమాట। నేను ప్రైజెస్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, నేను కొన్ని అయితే చెప్పలేకపోతున్నాను, ప్రైజెస్ చూపిస్తున్నాను, 560 రూపీస్ అలా ఉంది ఇది, 2.5 మీటర్స్ అయితే ఉంది। ఈ టాప్ స్టిచ్ చేయించుకొని కింద మన వైట్ ప్యాంట్ బ్లాక్ అలా వేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చిన్నపిల్లలకైతే ఫ్రాక్స్ కూడా వస్తుందండి, చాలా బాగుంటుంది అలా। ఇప్పుడు అంటే చికెన్ కర్రీ బాగా రన్నింగ్ కదండి, బాగా ఇస్తున్నారు మార్కెట్లో వచ్చేసి। ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇవి పట్టు టైపు ఉన్నాయండి, క్లాత్ అయితే బాగుంది, సెమీ పట్టు టైపు, ఇవి కూడా లెహెంగాస్కి బాగుంటుంది, మన వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది। దానిలో కలర్స్ అనమాట, రెడ్ పర్పుల్ గ్రీన్ హెల్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి, డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి, లైట్ కలర్స్ లేవు, ఇలా మనం పేరప్ చేసుకోవచ్చు అండి।
నేను అలా వెళ్ళినప్పుడల్లా అన్నీ చూస్తానమాట. వెళ్ళినప్పుడల్లా ఏది నచ్చినా అక్కడ తీసేసుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ పేరప్ చేసుకుంటానండి. ఒకేసారి కాదు, ఇలా పీసెస్ చూసాక మేమైతే ఇలా శారీస్ కొన్ని చూసామండి. శారీస్తో కూడా డిజైన్స్ చేసుకోవచ్చు కదా మనమైతే. ఇక్కడ వచ్చేసి నేను చూసేది శారీస్ అనమాట, బ్లౌజెస్ ఉండేవి వీటిలో అయితే. ఇది ఆర్గంజా శారీ, 6.5 మీటర్స్ అలా ఉంటుందండి. మన లాంగ్ ఫ్రాక్స్కి అయితే బాగుంది. ఇద్దరు కిట్స్ ఉంటే సేమ్ మ్యాచింగ్ కూడా వస్తుందండి, 3-3, 6 మీటర్స్ అయితే వస్తుంది. నాకైతే ఓకే అనిపించింది కాస్ట్ అయితే. కాకపోతే ఆర్గంజా ఉందండి, కాకపోతే క్లాత్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో అయితే. నెక్స్ట్ వచ్చి డాల్ కేసారు, డార్క్ గ్రీన్కి వచ్చి బిగ్ బార్డర్ ఇచ్చి మొత్తం వర్క్ వచ్చిందండి. పింక్ కలర్ అయితే ఫ్లోరల్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. ఇదైతే చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది. మంచి ఫెస్టివల్స్కి ఈ డార్క్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా మనకి, లైటింగ్స్కి అలా ఇష్టపడే వాళ్ళైతే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ట్రెడిషనల్ లుక్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ మోడల్ పేరప్ చేసుకోవచ్చండి. మంచి పింక్ రాణి పింక్కి అయితే గ్రీన్ కలర్ దుపటా ఇచ్చారు. అలా డాల్స్ పెట్టాక మేమైతే కొన్ని క్లాత్స్ అయితే చూసామండి. ఇవి బాధని క్లాత్స్ అనమాట. ఇవి కూడా మీటర్ వేజ్ ఇస్తారండి, మనకు శారీకి తీసుకోవచ్చు, లెంగాస్కి దుపట అలా పేరప్ చేసుకోవచ్చు అండి. చాలా క్లాత్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చి కాపర్ కలర్ క్లాత్ అనమాట. కాపర్ కలర్ ఇప్పుడు బ్లౌజెస్ చాలా రన్నింగ్ అవుతున్నాయి కదండి, అలా మనము తీసుకొని మగ్గం వర్క్స్కి వాటికి అయితే యూజ్ అవుతుంది మనకైతే క్లాత్ అయితే. అవి కొన్ని చూసాము. నెక్స్ట్ వచ్చి పైథాని బిగ్ బార్డర్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చి గ్రీన్ కలర్ మంచి ట్రెడిషనల్ కలర్ అండి. దీనికైతే పైథాని బార్డర్ అయితే ఇచ్చారు. చూడండి ఇలా కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చూసామండి. నాకైతే బాగా అనిపించాయి కొన్ని అయితే. ఇవి వచ్చి బార్డర్స్ అనమాట. బార్డర్స్ కూడా దాంట్లో 2 టైప్స్ ఉన్నాయి, బిగ్ బార్డర్ ఉన్నాయి, కొంచెం స్మాల్ బార్డర్ ఉన్నాయండి. అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనం తీసుకొని ఇలా ప్లెయిన్ శారీ తీసుకొని కూడా అలా పేరప్ చేసుకోవచ్చు, క్లాత్ తీసుకొని అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి నేను కోటాలో చెప్పాను కదండి, ఆ మోడల్ అనమాట. దాంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. వైలెట్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, పీచ్ కలరు, అలా చాలా కలర్స్ ఉన్నాయి దాంట్లో కూడా. నెక్స్ట్ ఇక్కడ బార్డర్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన ఉన్నాయి కదా పింక్ వైలెట్ గ్రీన్, ఇవన్నీ బార్డర్స్ అనమాట. ఇవి కొంచెం తక్కువ కాస్ట్ ఉన్నాయి, కొంచెం బిగ్ బార్డర్ ఉన్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి. ఇలా బార్డర్స్ తీసుకొని మనమైతే శారీస్కి పేరప్ చేసుకోవచ్చు అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. కాకపోతే బార్డర్స్ కూడా నాకు కొంచెం ఎక్స్పెన్సివే అనిపించాయండి, దాని బదులు ఇలా క్లాత్ తీసుకోవడం బెటర్ అనిపించింది. ఇక్కడ పెన్ కలంకారీ క్లాత్ అండి. నెక్స్ట్ కోటాలో చెప్పాను కదండి, పాటలో అయితే కలర్స్ అనమాట, 4 కలర్స్ అయితే ఉన్నాయి. పక్కన వాళ్ళు తీసుకుంటున్నారండి, కొంచెం షూట్ చేశాను నేనైతే, వాళ్ళు తీసుకుంటుంటే జస్ట్ కలర్స్ ఐడియా ఉంటాయి కదా అని. కాకపోతే ఇది 1600 చెప్పారండి మీటర్ వచ్చేసి. నాకు కొంచెం చాలా కాస్ట్ అనిపించిందిగా, అంటే నా బడ్జెట్లో లేదు, బట్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, నేను అంత బడ్జెట్ అయితే అనుకోలేదు. కాకపోతే బాగా అనిపించాయి, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, పీచ్ కలర్ అయితే చాలా బాగుంది దాంట్లో అయితే. ఇవి వచ్చి బార్డర్ చెప్పాను కదండి, అవి అనమాట ఇలా ఓపెన్ చేసి ఇలా ఉంటుంది. బిగ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్స్ అంటారు కదండి, ఇలా చికెన్ కర్రీ క్లాత్ తీసుకొని కూడా ఇలా బిగ్ బార్డర్ వేయించుకోవచ్చండి. కాకపోతే మనకు మళ్ళీ రేట్ అక్కడికే అయిపోతుంది అనమాట, మళ్ళీ వేయాలి టైలర్కి అనేసి నేనైతే స్కిప్ చేశాను. నెక్స్ట్ వచ్చి లైట్ పర్పుల్ కలర్ అండి. ఇది వచ్చి 860 రూపీస్ సమ్ అంత ఉందండి మీటర్ అయితే. సరిగ్గా ఐడియా లేదు, 1000 రూపీస్ లోపలే ఉంది, బట్ కలర్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. కట్ వర్క్ ఇప్పుడు బాగా రన్నింగ్ కదండి, లెంగాస్కి చాలా బాగుంటుంది, నాకు కలర్ బాగా నచ్చింది, ఇది చూశానండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అన్ని పీసెస్ అనమాట, మనకు తానలో మిగిలిన ఉంటాయి కదండి, ఇవి బ్లౌజెస్కి బాగుంటాయి మనకి. 1 మీటర్ 80 సెంటీమీటర్స్ అలా ఉంటాయి. ఒక్కొక్కటి దాని మీద మెన్షన్ చేస్తారండి, మనం ఏదైనా మ్యాచింగ్ ఉంటే ఏదైనా పేరప్ చేసుకోవాలనుకుంటే అలా తీసుకొని పేరప్ చేసుకోవచ్చండి. ఇవి కూడా కొంచెం కాస్ట్ అనిపించాయి నాకైతే, అన్నీ 1500 అలా ఉన్నాయి, 1300 1500 అలా అనిపించాయి. బట్ కొన్ని అయితే కలెక్షన్ చూసేయండి, కొన్ని డిజైన్ ఒక్కొక్కసారి కలర్ కాంబినేషన్ బయట కనిపించవు, ఇలా చూస్తే కనిపిస్తాయి. ఇవి వచ్చి ప్లెయిన్ శారీస్ అండి, అక్కడ నర్సింగ్లోనే ఉన్నాయి ప్లెయిన్ శారీస్. ఇది కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ రాదనమాట దీంట్లో వచ్చేసి. ఇది ఒక మోడల్, ఇది ఇంకో స్టోర్లో చూసాను నేనైతే, నర్సింగ్లో కొత్త స్టోర్లో చూసాను ఈ మోడల్ అయితే. దీంట్లో లైట్ గ్రీన్ రెడ్ పర్పుల్ అలా బాగున్నాయండి. 650 రూపీస్ అంటే ఓకే, వర్త్ అనిపించింది నాకైతే. అలా తీసుకొని ఇలా బ్లౌజెస్ కూడా పేరప్ చేసుకోవచ్చండి, అలా కూడా ట్రై చేసాం మేమైతే కొన్ని చూద్దామనేసి. శారీ కాస్ట్ తక్కువ బ్లౌజ్ ఎక్కుంటే రిచ్ లుక్ ఉంటుంది కదా, ఇవన్నీ అవే అనమాట బ్లౌజెస్ మనకి. కాకపోతే కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఈ షిఫాన్ శారీ వచ్చి 650 అరౌండ్ అలా ఉన్నట్టుందండి కాస్ట్ అయితే. అన్నీ 1000 రూపీస్ లోపలే ఉన్నాయండి షిఫాన్ శారీస్ అయితే, 650 700 800 అలా ఉన్నాయి. ఆ రోల్ మొత్తం ఉన్నాయి, నేను చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
వీడియోలో ఇంకా శారీస్ కూడా చూపిస్తానండి మీకైతే. నేను షాప్కి వెళ్ళినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉందండి, షూట్ చేయడానికి కూడా కొంచెం రాలేదు, ఇబ్బందిగా అయింది కొంచెం అయితే. ఇది క్లాత్ కాదండి, శారీ అన్నమాట. శారీ వచ్చి 6 మీటర్స్ ఉంటుంది, మనకి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది. నేను షరారా ప్లాన్ చేద్దామని అయితే చూస్తున్నానండి పాపకైతే. ఇప్పుడు మనకి షరారాకి చాలా మీటర్స్ పడుతుంది కదా, పైన కింద అలా ప్లాన్ చేసుకోవచ్చు అని అలా చూస్తున్నాను అనుకోండి అయితే. ఇలా శారీ తీసుకొని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు కదా. ఇలా 2-3 కలర్స్ అయితే చూసానండి, లేని కలర్స్ అయితే. ఇవన్నీ 650, 700, 800, 1000 అలా ఉన్నాయి నేను చూపించేట్లయితే కాస్ట్. కొన్ని అయితే నేను వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి, మంచి కలర్స్ అయితే ఉన్నాయి, ఇంగ్లీష్ కలర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది. ఇది ఇప్పుడు కింది చూపించింది ఒక మోడల్ అనమాట. ఇప్పుడు పక్కన నేను గ్రీన్ చూపించాను కదా, అది వచ్చి ఫ్లవర్స్ అలా ఉంది. ఇది కూడా బాగుంటుంది. ఇది 650 అరౌండ్ అలా ఉందండి కాస్ట్ అయితే. దాంట్లోనే కలర్స్ ఉన్నాయి, దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి. నేను నేవీ బ్లూ చూపించాను కదా, ఇది వచ్చి చూడండి, మీకు ఇది కాస్ట్ చూపిస్తున్నాను. దీంట్లో డార్క్ గ్రీన్, ఇది చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది శారీస్కి అయితే. మొత్తం లీవ్స్ ఉన్నాయన్నమాట, మధ్యలో ప్రింట్ వచ్చి లీవ్స్ ఉన్నాయి. దీనికి మనం బ్లాక్ బ్లౌజ్, వైట్ బ్లౌజ్ వేర్ చేసుకున్నా బాగుంటుందండి. మనం సపరేట్గా బ్లౌజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కామన్గా అందరి దగ్గర మనకు బ్లాక్ బ్లౌజ్ ఉంటుంది కదా, అలా సీక్వెన్స్ బ్లౌజ్ వేసుకొని ఇది పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ శారీ. దాంట్లో డార్క్ గ్రీన్ కూడా ఉందండి, కలర్స్ కూడా ఉన్నాయి అక్కడైతే. ఇవన్నీ కలర్స్ దీంట్లో, ఇండిగో కలర్స్, ఇండిగో బ్లూ అయితే చాలా బాగుందండి, నాకు బాగా అనిపించాయి. నేను ఒక్కొక్క ప్యాటర్న్లో చూపించిన అన్ని కలర్స్ ఇక్కడ ఈ రోల్లో ఉన్నాయన్నమాట, కింద మీద పక్కన అవన్నీ అవే అన్నమాట. నేను తీసుకున్నవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఏమేం తీసుకున్నానో కూడా. ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇప్పటికే. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వచ్చి కాటన్ క్లాత్స్ అండి, కొన్ని 2 మీటర్స్ క్లాత్స్ అలా ఉన్నాయి. ఇక్కడ 50% ఆఫ్ పెట్టారండి, కొన్ని అయితే మనకేమైనా యూజ్ అయితే తీసుకోవచ్చు. ఇవి వచ్చి పైతానీ బ్లౌజెస్ అనమాట, 2 మీటర్స్, 2.5 అలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయండి, చూడండి, చూసి తీసుకోండి. అక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు ప్రైజ్ అయితే. ఇక్కడ చూసారు కదా, ఇవి కాటన్ అనమాట, రెగ్యులర్ వేర్కి బాగుంటాయి. కొన్ని అయితే మనం బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. మనకు మీటర్ వచ్చి బయట కాస్ట్ ఉంటుంది. ఇలా తీసుకొని ఒకటి బ్లౌజ్ తీసుకొని ఒకటి ఇలా మన టాప్కి కూడా ట్రై చేయొచ్చు. షార్ట్ టాప్స్ వస్తాయి, 2.5 మీటర్స్ అంటే అలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ప్లెయిన్లోనే శారీస్ కలర్స్ అనమాట, పింక్, గ్రీన్, హెల్లో. ఇప్పుడు నేను చూపించినవన్నీ శారీ ఇవన్నీ శారీస్ అనమాట. బ్లౌజెస్ ఉండవు వీటికైతే, మనం వేరే బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకోవాలి వీటికైతే. దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయండి, పీచ్ కలర్, బ్లూ కలర్, లైట్ గ్రీన్ కలర్, మంచి లైట్ కలర్స్ అయితే ఉన్నాయి, ఇంగ్లీష్ కలర్స్ అయితే ఉన్నాయి, బాగున్నాయి, కలర్స్ బాగా అనిపించాయి. మళ్ళీ కాస్ట్ కూడా ఓకే అండి, 650 అంటే వర్త్ మన పెట్టచ్చు మనం అయితే. దాంట్లోనే షిఫాన్ మోడల్ అనమాట, 2 టైప్స్ ఉన్నాయి, కొన్ని ఆర్గంజాలా ఉన్నాయి, కొన్ని కొంచెం షిఫాన్ ఇష్టపడే వాళ్ళకి అలా కూడా ఉన్నాయి, 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ షిఫాన్ టైపు, ఇవి కొంచెం ఆర్గంజా స్టిఫ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చి బ్లౌజెస్ కూడా ఉన్నాయండి, క్లాత్ తీసుకొని మనం ఇట్లా బ్లౌజెస్ కూడా పేరప్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి శారీస్తో, అక్కడ పేరప్ చేస్తున్నాయి, కొంచెం షూట్ చేస్తానండి. శారీ బ్లౌజ్ పెడుతున్నాయి అక్కడైతే. నేను స్టార్టింగ్లో చూపించాను కదండి ఒక క్లాత్ అయితే, అలా బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకుంటే ఇలా ఉంటుంది. దానికి ప్లెయిన్ శారీ పేరప్ చేసి పెట్టారండి, అలా 2 కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు మనం అయితే, రెడీ టు వేర్ అనమాట. అర్జెంట్ అంటే ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు మనం అయితే. చూడండి, మంచి శారీస్కి అయితే మంచి మంచి కలర్స్ కాంబినేషన్ పెట్టారు. ఇక్కడ వచ్చి పింక్ కలర్కి పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే పెట్టారండి, ఇక్కడ క్రీమ్ కలర్కి రెడ్ కలర్, ఇలా వాళ్ళు ప్రైజెస్ మెన్షన్ చేసి పెట్టారు. బ్లౌజ్ వచ్చి మొత్తం జిగ్జాగ్ డిజైన్ ఇచ్చారండి, గోల్డ్ కలర్ థ్రెడ్తోనైతే, క్రీమ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఇలా మంచి మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చి కట్ వర్క్ దుప్పట్టా అండి, నా కలర్ బాగా నచ్చింది. కాస్ట్ కూడా ఓకే అండి, 1200-1010 రూపీస్ ఉంది. మనం దేనికన్నా పేరప్ చేసుకోవచ్చు, నాకైతే బాగా అనిపించింది దుప్పట్టా అయితే. చూడండి బాగుంది కదా, వెనుక కలర్ బాగుందండి, ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కదా ఇది, పర్పుల్ కలర్ అయితే. దాంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ దుప్పటాస్ కూడా ఒక కలెక్షన్ అయితే ఉంది, మనకు 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి దుప్పటాస్ అయితే. మనం ఇలా క్లాత్ తీసుకొని పేరప్ చేసుకోవచ్చు అక్కడే అయితే. ఇవి చూడండి, ఇవి అయితే నాకు కొత్తగా వచ్చాయండి నాసింగ్లో అయితే, నేను లాస్ట్ టైం చూడలేదు. ఈ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి, మొత్తం ఫ్లోరల్ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు హెవీగా ఇష్టపడే వాళ్ళకి, ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి అయితే ఇవి బాగుంటాయి.
హల్దీ ఫంక్షన్స్కి వాటికైతే బాగుంటుంది. దీంట్లో వచ్చి షిఫాన్లో ఉన్నాయండి, రా సిల్క్లో ఉన్నాయి. మనకి 2-3 క్లాత్స్ మీద అయితే వర్క్ ఉన్నాయి, దాన్ని బట్టి అయితే కాస్ట్ ఉన్నాయండి. 850 నుంచి స్టార్ట్ ఉన్నాయి. మనకి క్లాత్ పెరిగిన కొద్ది అయితే మనకి కాస్ట్ పెరిగిపోయింది అనమాట. ఇది నేను స్టార్టింగ్లో చూపించాను కదా బ్లౌజ్, ఇలా పేరప్ చేసుకొచ్చిన వాళ్ళు అయితే డిజైన్ ఒకటి చేసి పెట్టారు బ్లౌజ్ అయితే, అక్కడ నేను చూపిస్తున్నాను మీకైతే. ఇవన్నీ అవే అనమాట, రాసిలికి ఉంది, షిఫాన్ ఉంది. నేను అడిగాను డిఫరెన్స్ ఏంటి అంటే, ఆర్గంజా మీద కూడా ఉంది, మీకు క్లాత్ని బట్టి మీకు వర్క్ క్లాత్ మీద వర్క్ని బట్టి అయితే మీకు కాస్ట్ ఉంటుందని చెప్పారు వాళ్ళు అయితే. మనకు ఏది కంఫర్ట్ అనిపిస్తే ఆ క్లాత్కి వెళ్ళిపోవచ్చు అండి. స్టార్టింగ్ అయితే 850 రూపీస్ ఉంది దీంట్లో అయితే. ఇలా పేరప్ చేసుకున్నా మనకైతే 3000 అలా పడుతుంది అనమాట. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, నా బడ్జెట్లో లేదు, అందుకే నేనైతే కొంచెం వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను మీకైతే. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, ఇప్పుడు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ చూపించేది గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి, చిలకపచ్చ గ్రీన్కి వచ్చేసి అదొక మోడల్ అనమాట. దీంట్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి. ఒక ఇప్పుడు ఒక ఫ్లోరల్లోనే ఆల్మోస్ట్ 10-15 కలర్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్లో కూడా క్లాత్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఆర్గంజా క్లాత్ ఉంది, నేను చూపించిన క్లాత్స్లో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి ఏ బడ్జెట్లో కంఫర్ట్ అనిపిస్తే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చి ఆర్గంజా ఉంది, షిఫాన్ ఉంది, రాసిల్కి ఉంది అనమాట. నాకు చూస్తే ఓవరాల్గా అన్నీ ఒకటేలా అనిపించాయి అనమాట. వాళ్ళు కాస్ట్ చెప్పేవరకు మీకు క్లాత్స్ ఉన్నాయి మేడం, అలా మీకు క్లాత్ని బట్టి అయితే కాస్ట్ ఉంది అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే బాగా అనిపించింది వాళ్ళు చెప్పడంలో. అంటే మనం అన్నీ ఒకటే క్లాత్ అనుకుంటాం కదా, సడన్గా తీసేసుకునేవరకు డిజైన్ బాగుంది అని అలా చెప్పేవరకు మనకి ఏది మన బడ్జెట్ లేదుంటే తీసుకోవచ్చు. చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. దివాళికి అయితే చాలా న్యూ స్టాక్ వచ్చింది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు అండి. నాకైతే ఓకే అనిపించాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కదా, అలా పెళ్లి కూతుర్లో కూడా ప్లాన్ చేస్తుంటారు. మనకైతే హెవీగా కావాలనుకున్న వాళ్ళకైతే ఈ టైప్ వెళ్ళిపోవచ్చు అండి, చాలా రిచ్ లుక్ కూడా ఉంటుంది మనం ట్రై చేస్తే అయితే. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. చూడండి, ఇది బ్రింజాల్ కలర్ వచ్చింది, వైట్ కలర్ అంటారు కదా, దాని మీద వచ్చేసింది. ఇలా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చి మొత్తం వర్క్ వచ్చింది, చాలా బాగుందండి. ఇలా ప్లెయిన్ మనం పైన వైట్ అలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు డిజైన్ కూడా చెప్తున్నారంటే దేనికి అలా పేరప్ చేసుకుంటే బాగుంటుంది అని కూడా కొన్ని మోడల్స్ అక్కడ పెట్టారు, కొన్ని మనం అడిగినా కూడా చెప్తున్నారండి. నాకైతే చాలా బాగా అనిపించాయి. స్టార్టింగ్లో చూపించాను కదండి డాల్కి అయితే ఆ మోడల్ అనమాట. ఇవి కొంచెం ఓవరాల్గా చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఇక చూడండి గ్రీన్ కలర్ సీక్వెన్స్ క్లాత్ అనమాట, అక్కడ కూడా ఉంది ఈ క్లాత్ అయితే. ఇది ఇలా మనం మొత్తం పేరప్ చేస్తే ఇలా ఉంటుంది, మొత్తం గ్రీన్ అనమాట, సీక్వెన్స్తో ఉంది, దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చి ఇవచ్చి పైతానీ మునియా బార్డర్ అంటారు, పైతానీ కూడా కాదండి, వీటిని అయితే మునియా బార్డర్స్ అంటారు కదా. ఆ మోడల్లో వచ్చి క్లాత్, ఇది 850-860 ఆ రేంజ్లో ఉందండి. కలర్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. నేను చూపించేది ఇప్పుడు పింక్ ఉంది, రెడ్ కలర్ ఉందండి, కొన్ని కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా లెంగాస్కి ఆల్మోస్ట్ 4 మీటర్స్ అలా పడుతుంది, మనకైతే అలా పేరప్ చేసుకోవచ్చు. మా పక్కన వాళ్ళు పేరప్ చేస్తుంటే కొన్ని కలర్ కాంబినేషన్స్ చూసానండి. ఇలా దీనికి వచ్చేసి వైట్ దుపట్టా ట్రై చేశారు, గ్రీన్ అలా కొన్ని కాంబినేషన్స్ అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు. నాకు అది బాగా అనిపించింది, చూడడానికి మామూలుగా అనిపించింది, మళ్ళీ పెట్టాక బాగుందండి. ఇది నెక్స్ట్ వచ్చి దుపట్టా అండి, ఇదైతే ఇట్లా పటోలకి ఇట్లా బ్రింజల్ కలర్ దుపట్టా పేరప్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. కొన్ని కలర్ కాంబినేషన్స్ పెట్టాను, మీకు ఐడియా ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్. గ్రీన్ కలర్కి బ్రింజల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి. బ్లౌజ్ అలా ఇక్కడే ఉంటాయి కదా, పేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్గంజా క్లాత్ అండి, ఇవైతే సాఫ్ట్ ఆర్గంజా అండి. ఇట్లా ఇంత సాఫ్ట్ ఉందండి, పట్టుకుంటే చాలా సాఫ్ట్ ఉందండి. నెక్స్ట్ క్లాత్ బాగా అనిపించింది ఇలా ఆర్గంజా క్లాత్ అయితే. నెక్స్ట్ వచ్చి ఆర్గంజా మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మనకి మొత్తం వర్క్ వచ్చింది ఈ క్లాత్. ఇవన్నీ 800-900 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఆర్గంజా వచ్చేసి మనకి 310 రూపీస్ చెప్పారండి మీటర్ అయితే. నేను అడిగాను, నా క్లాత్ బాగా అనిపించిందండి, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. లైట్ గ్రీన్ వచ్చేసి ఇక్కడ వచ్చి కనకంబరం కలర్ అనమాట, డార్క్ పింక్ ఆర్ కనకంబరం కలర్ మిక్సింగ్లో ఉందన్నమాట. ఇవి వచ్చి సీతారామం ప్యాటర్న్ అని చెప్పారు ఆ మోడల్ అయితే. ఇక్కడ ఆర్గంజాలో చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు. ఇవన్నీ ఫ్లోరల్ ప్రింట్లో, ఆర్గంజా మీద ఫ్లోరల్ వచ్చి వర్క్ వచ్చిందనమాట. ఆ మోడల్లో కూడా ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి, మీకు పైన చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ అవే అనమాట కలర్స్. ఇవన్నీ ప్లెయిన్ రాసిల్క్ అండి, మనకి శారీస్ తెచ్చుకుంటే బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 150 రూపీస్ నుంచి మనకి 850-900 వరకు అయితే ఉన్నాయండి. కాస్ట్ మన బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు. మనం మగ్గం వర్క్ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ వెళ్ళడం బెటర్ అండి. మామూలుగా ఏదైనా ప్లెయిన్ అనుకున్నప్పుడు మాత్రం తక్కువ కాస్ట్లో చూసుకుంటే బెటర్ అండి. ఇవి చూడండి, ఎల్లో కలర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది
మొత్తం ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చి వర్క్ ఇచ్చారనమాట. లైట్గా అయితే చాలా బాగుంది. ఇప్పుడు హల్దీస్కి వాటికి ప్లాన్ చేస్తే మాత్రం ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కాస్ట్ ఆల్మోస్ట్ 920 రూపీస్ చెప్పారు. దీని కాస్ట్ నేను అడిగాను. ఇప్పుడు లెహంగా ఇలా ప్లాన్ చేసుకొని పింక్ కానీ గ్రీన్ కానీ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి. మెహందీస్కి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది. ఇది ఒక మోడల్, మొత్తం ఫ్లోరల్ వర్క్ వచ్చేసింది లెమన్లో మీద, మంచి గ్రీన్ కలర్. ఇది కూడా బాగుంటుంది హల్దీస్కి. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా బాగున్నాయండి. ఇవన్నీ పటోలా డిజైన్స్, అలా చాలా కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే అక్కడ ఉన్నాయి. నేను చెప్పాను కదండి మునియా బార్డర్లో వచ్చేసి రెడ్ కలర్లో, దీనికి గ్రీన్ కలర్ దుపట్టా ఇలా పేరప్ చేసుకోవచ్చు అండి, బాగుంటాయి. ఇవి పటోలా డిజైన్స్ అండి. దీంట్లో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. జిగ్జాగ్ డిజైన్ అండి. నేనైతే కొన్ని కలర్స్ అక్కడ పెడుతుంటే కొన్ని నేనే సెట్ చేసి పెట్టానండి. చూడండి దీనికి ఇలా కాంబినేషన్స్ కొన్ని బాగుంటాయి అనిపించింది నాకైతే. ఇవి వచ్చి బనారసి క్లాత్ అనమాట, చిన్న చిన్న ప్రింట్ వచ్చింది. మనం ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు, బ్లౌజెస్కి బాగుంటుంది ఇలా తీసుకున్నా. వేరే శారీస్ ఉంటాయి కదా, వాటికి పేరప్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవైతే కొంచెం తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయి, ఇలా వర్క్ వచ్చేసినాయి. సారీ, ఇట్లా చిన్న ఫ్లోరల్ ఉంది కదా, వైలెట్ ఆర్ బ్రింజల్ కలర్ అనమాట. ఇవి వచ్చి దుపటాస్ అనమాట. దుపటాస్ వచ్చి 1850 ఆ రేంజ్లో ఉన్నాయండి. దీంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నాయండి. ఆర్గంజా ఉంది, షిఫాన్ ఉంది, దాన్ని బట్టి కాస్ట్ ఉన్నాయి. ఈ మునియా బార్డర్ ఇచ్చి మంచి కట్ వర్క్ లేస్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. చూడండి కాస్ట్ కూడా నేను చూపిస్తున్నాను మీకైతే. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి, దుపటాస్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. కొంచెం వేరియేషన్లోనే కలర్స్ ఉన్నాయి, కాస్ట్ దాన్ని బట్టి అయితే ఉన్నాయి. ఇవన్నీ నేను పీసెస్ చెప్పాను కదా ఇక్కడ అనమాట. ఇవన్నీ షిఫాన్ శారీస్ అన్నీ. మనకి ఈ శారీ కూడా చాలా బాగుందండి, ప్లెయిన్ శారీ. మనకు చెప్పాను కదా నేను స్టార్టింగ్లో చూపించాను మీకు అయితే శారీస్. అక్కడ ఒక ప్లెయిన్ శారీ నచ్చింది బాగా. నెక్స్ట్ వచ్చి కొన్ని శారీస్ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇవన్నీ వచ్చి మనకు లెనిన్లో ఆర్కంజా ఫ్యాన్సీలో ఉంటాయి కదండి, ఇవన్నీ 1000 రూపీస్ లోపలే అండి. నేను ప్రైజెస్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, కొన్ని శారీస్ అయితే మోడల్. ఇక్కడ వచ్చి యాష్ కలర్ అండి, మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, చాలా నీట్గా ఉన్నాయి. కొన్ని శారీస్ అయితే బాగా అనిపించాయి నాకైతే, అందుకే కొంచెం ఓవరాల్గా శారీస్ కూడా కొంచెం షూట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి పైన ఉంటుందండి, పైన ఫ్లోర్లో ఉంటాయి. నా నర్సింగ్లో వచ్చేసి కొంచెం షూట్ చేశానండి అక్కడ శారీ కలెక్షన్ అయితే. అక్కడ ఒక శారీ బాగా అనిపించిందండి, పర్పుల్ కలర్. ఇంకా చూసారా, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ శారీ అయితే బాగా అనిపించింది నాకైతే, ఒకటే చూశానండి. కాకపోతే నాకు బ్లౌజ్ అంత బాగా అనిపించలేదు, నేను అందుకే స్కిప్ చేశాను. ఆ శారీ అయితే 2600 ఆ రేంజ్లో చెప్పారు ఆ శారీ అయితే. ఇవన్నమాట లెహంగాస్, ఇవన్నీ మనం డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇవైతే ఆల్రెడీ సెమీ స్టిచ్డ్ అంటారు కదా, అలా ఉంటాయి ఇవన్నీ అయితే. ఇవన్నీ శారీ కలెక్షన్ అండి. ఇవి వచ్చి కింద కొన్ని ఫ్యాన్సీ శారీస్ 1000 రూపీస్ లోపలే ఉన్నాయి, 1200 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. నేను ట్యాగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా తక్కువ కాస్ట్ అండి, నేనైతే నమ్మలేదు. 375 సమ్ ఎంత ఉంది, 385 రూపీస్ అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, లైట్ పేస్టల్ గ్రీన్ ఉంది కదా. ఇప్పుడు రెగ్యులర్గా బయటికి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. దాంట్లోనే కొన్ని సీక్వెన్స్ వచ్చినాయండి, కొంచెం కాస్ట్ 200 ఎక్కువ అలా ఉన్నాయన్నమాట. దాంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి. దీనిలో అయితే పింక్ ఉంది, రెడ్ అలా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి. పీచ్ కలర్ అండి, సేమ్ దాంట్లోనే కలర్స్ ఇవన్నీ. ఇవి 670 రూపీస్ అండి. పిస్తా గ్రీన్ కొంచెం డిజైన్ బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నాయి కాస్ట్ అయితే. మొత్తం ఫ్లోరల్ వచ్చింది, ఇదైతే చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయండి, నీట్గా ఉన్నాయి శారీస్ అయితే. కోటా శారీస్ కూడా ఉన్నాయండి, ఫ్యాన్సీ కోటా శారీస్. ఇవన్నీ 1000 రూపీస్ లోపల శారీస్ అనమాట. పెట్టుబడి కూడా యూజ్ చేసుకోవచ్చండి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, వాటికి ఇలాంటి శారీస్ పెట్టినా కూడా డీసెంట్ లుక్ ఉంటుంది, బాగా యూజ్ చేసుకుంటారు. నేను వేరే షాప్లో కూడా చూసానండి 550 అలా ఉన్నాయి. కాకపోతే అక్కడ క్లాత్ కన్నా నాకు ఇక్కడ క్లాత్ బాగా అనిపించిందండి, నేనే తీసుకున్నాను 550 కలా. ఇక్కడ 350-500 రూపీస్లో ఉన్నా కూడా నార్సింగ్లో వచ్చి క్లాత్ బాగుంటుందండి, మనం అలా తీసుకోవచ్చు. నా క్వాలిటీ పరంగా చాలా ఇష్టం అండి నార్సింగ్ వచ్చేసి. ఇలా నార్సింగ్కి ఇటువైపు ఊరికే వచ్చినా కూడా నేను ఒక శారీ అన్నా మెటీరియల్ అన్నా ఏదో ఒకటి తీసుకొని వెళ్తానండి, నాకు అంత ఇష్టం. ఇక్కడ క్వాలిటీ అంటే చాలా బాగుంటుంది, తక్కువ ప్రైస్లో మంచి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుందండి. ప్రింట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. నాకైతే ప్రింట్స్ బాగా నచ్చాయి. ఇది చూడండి ఎంత బాగుందో ప్రింట్ అయితే, ఫ్లోరల్ ప్రింట్ చాలా డీసెంట్ లుక్ అయితే ఉందండి. 1410 రూపీస్ ఏమో ఉంది. క్లాత్ కూడా బాగుందండి.
ఇది చూడడానికి ఇలా ఉంటుంది కానీ వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని వేర్ చేస్తే చాలా డీసెంట్ లుక్ ఉంటుంది ఆ శారీ. అయితే నాకైతే కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. చూడండి దాంట్లోనే ఇవి ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా చూశాను నేను. అయితే కొన్ని కొత్త డిజైన్స్ కూడా వచ్చాయి శారీలో. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ నాకు శారీస్ కన్నా మెటీరియల్ బాగా నచ్చిందండి. మెటీరియల్ అయితే చాలా కొత్త మోడల్స్ వచ్చాయి, మీకు చూపించాను కదా. కొన్ని అయితే చూపించానండి, ఇంకా చాలా క్రౌడ్ ఉందండి, అసలు చూపించలేకపోయాను. మొత్తం అయితే మీరు షాప్కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు కలర్స్. ఇవన్నీ శారీస్ అన్నమాట. ముందు స్టార్టింగ్లోనే ఉంటాయి, ఎంట్రెన్స్లోనే పెడతారు ఈ శారీస్ అన్నీ మనం లోపలికి వెళ్ళగానే. చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్, పేస్టల్ కలర్స్ ఉన్నాయి. నాకైతే కలర్స్ బాగా నచ్చాయి. టాజిల్స్ కూడా ఇచ్చారు చూడండి శారీకి అయితే. ఇప్పుడు వీటిలోనే కలర్స్ అనమాట, రెడ్ బింజాలు అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా చూడండి. ఇవన్నీ నేను శారీస్ ప్రైజెస్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి వీడియోలో అయితే. ఇక్కడ మొత్తం శారీస్ అనమాట, ఈ క్రష్ శారీ అనమాట, 550 రూపీస్ ఉంది. ఇప్పుడు క్రష్ బాగా నడుస్తుంది కదండి, ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటుంది శారీ, ఒక శారీ అయినా ఉండే ఉంటుంది. ఫస్ట్ అవే చూపిస్తున్నారు ఎక్కడ పోయినా కూడా, ఏ షాప్లో కూడా. చూడండి మంచి బ్రింజాల్ కలర్, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలుకైతే నాకు ఒకదాని నుంచి ఒకటి అనిపించే కలర్స్ అయితే మళ్ళీ మంచిగా మన బడ్జెట్లో ఉన్నాయండి, తక్కువ బడ్జెట్లో ఇలాంటివి. కాకపోతే నేను శారీస్కి రాలే కాబట్టి శారీస్ అయితే తీసుకోలేదండి, నేను డ్రెస్ ప్లానింగ్ కోసమనే వచ్చానండి. అలా అనిపిస్తే నేను కొన్ని ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను అక్కడ, డ్రెస్ డిజైన్ చేసుకుందామని అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకైతే. నేను లాస్ట్ టైం కొంపల్లి వెళ్ళినప్పుడు కూడా కొన్ని తీసుకున్నానండి క్లాత్స్, అవి కూడా నేను వీడియో షూట్ చేయలేదు, ఇవి అవి కలిపి చూపిస్తాను మీకైతే. నర్సింగ్ అయితే ఇది చూడండి, క్రీమ్ శారీ ఎంత బాగుందో, చాలా డీసెంట్ లుక్ ఉంది వేసుకుంటే అయితే మీద. అయితే ఇది తీసుకోవాలి తీసుకోవాలని పక్కన పట్టుకున్నానండి, బట్ నేను లాస్ట్ టైము మీకు తీసుకున్నాను, నాకు వీడియోలో చూపించానండి, అందుకే మళ్ళీ స్కిప్ చేశాను, మళ్ళీ ఉన్న ప్యాటర్న్ ఎందుకు అనేసి. నెక్స్ట్ వచ్చి ఫ్యాన్సీలోనే జిగ్జాగ్ డిజైన్ అండి, పైజ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాను కదా, ఇవన్నీ షిఫాన్లో అనమాట, కింద వచ్చి షిఫాన్లో అనమాట, జిగ్జాగ్ డిజైన్ వచ్చేసి. అవి బ్లౌజెస్ రాదు, మొత్తం శారీనే ఎలా ఉంటుంది. దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, డాలు చూపించాను కదండి, మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది అనమాట. ఈ బ్లౌజెస్ కొన్ని చూపించాను మీకు చూడండి ఫ్రెండ్స్. ఇలా మేము కొన్ని శారీస్కి బ్లౌజెస్ పెట్టి కొన్ని పేరప్ చేస్తున్నామండి, దీనికి వచ్చి ఏది బాగుంటుందో పైన పార్ట్ అనేసి. అయితే ఇది వచ్చి శారీ అని నేను క్లాత్ అనుకుని అన్నీ పేరప్ చేస్తున్నానండి, బట్ ఇది శారీ అనమాట. ఆల్మోస్ట్ 2000 రేంజ్లో ఉందండి ఈ శారీ అయితే, దుపట్టా కాదు, నేను దుపట్టా అసలు క్లాత్ అనుకుని అన్నీ పేరప్ చేసుకున్నాను, తర్వాత వాళ్ళు శారీ అని చెప్పారనమాట. చూడండి దీంట్లో కొన్ని కలర్ కాంబినేషన్స్ అండి, పర్పుల్ కలర్ పెట్టారు, అది కూడా బాగుంది, గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషను. కొన్ని శారీస్కి బ్లౌజెస్ పేరప్ చేసి పెట్టారు. నెక్స్ట్ వచ్చి ఇది క్లాత్ అన్నమాట, క్లాత్ అండి, లైట్ పర్పుల్ మీద చిన్న సీక్వెన్స్ బార్డర్ అయితే ఇచ్చారు. క్లాత్ ఇది తక్కువ కాస్ట్ే ఉందండి, పెంక అలంకార డిజైన్లో ఉంది చూడండి, చిన్న సీక్వెన్స్ కట్ వర్క్ బార్డర్ లాగా ఇచ్చారు, బార్డర్ కాదు కాకపోతే డిజైన్ అలా ఇచ్చారనమాట. ఇది 360 సమ్ ఆ రేంజ్లో ఉన్నట్టుంది, తక్కువ కాస్ట్ే ఉంది. ఇదైతే నాకు బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ అయితే, అందుకే కొంచెం షూట్ చేసి చూపించాను. ఇవి వచ్చి ప్లెయిన్ శారీస్ అండి, ఇప్పుడు మన డ్రెస్సెస్కి డిజైన్ చేసుకోవచ్చు, ప్లెయిన్ శారీస్ వేర్ చేసేయచ్చు, చాలా బాగుంటాయి. ఇవి అయితే కొంచెం షిమ్మరీ లుక్ అయితే ఉందండి, దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి, గ్రీన్ ఉన్నాయి, పీచ్, ఇలా లైట్ పిస్తా గ్రీన్, ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి పర్పుల్ శారీ అండి, చాలా బాగుంది, 2600 చెప్పారు ఈ శారీ అయితే. ఇది పైన ఉందన్నమాట, కింద కాదండి, పై ఫ్లోర్లో ఉంది. ఇవి వచ్చి అమీర్పేట నార్సింగ్లోనే ఫస్ట్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఓల్డ్ బ్రాంచ్, దాంట్లో చూసానమాట ఈ కలెక్షన్ అయితే. ఇవి కొన్ని అయితే ఆఫర్లో ఉన్నాయండి, కొన్ని 50% ఆఫర్లో ఉన్నాయి కదా, కొంచెం ఓల్డ్ మోడలే ఉన్నాయి, బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసుకోవచ్చు. బట్ అలానే కొన్ని అయితే షూట్ చేశానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇష్టపడితే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కొన్ని చాలా తక్కువ కాస్టే ఉన్నాయండి, నాకైతే 550 కొన్ని చూపిస్తున్నా ట్యాక్స్లో చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఐడియా లేదు కాస్ట్ అయితే. చూడండి 1150 చూడండి, ఇదైతే ఇప్పుడు నేను చూపించేది అయితే 1150 రూపీస్ అని, ఇట్లా కట్ వర్క్ బోర్డర్లోకి ఇచ్చారండి కింద అయితే. ఇవన్నీ కొంచెం ఆఫర్లో ఉన్నాయి, స్టార్టింగ్లోనే ఉన్నాయి ఇవి అయితే.
ఇవన్నీ బనారసీ మోడల్ అన్నమాట. బనారస్లో కొంచెం బిగ్ బార్డర్ వచ్చి ఉన్నాయి. మోడల్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇలా ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా ట్రై చేయొచ్చు అనమాట. అలా అన్నీ కొన్ని షూట్ చేశాను, ఇక్కడ యూజ్ అవుతుంది కదా అని. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బ్లౌజెస్ అండి, రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి. ఇవి జిగ్జాగ్ ప్యాటర్న్ అలా ఉన్నాయి కొన్ని బనారసీలో. ఇవి కొన్ని మోడల్స్ అనమాట. మొత్తం మోడల్స్ ఇవ్వండి. నేను నార్సింగ్ వెళ్ళిన ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది అక్కడ. నేను వీకెండ్స్ వెళ్ళేవరకు చాలా క్రౌడ్ అయితే ఉందండి షాప్లో అయితే. మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. చూడండి ప్రైస్ కూడా చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మొత్తం కలెక్షన్ అయితే ఇదండి. ఇవన్నీ బ్లౌజ్ కలెక్షన్ అనమాట. బ్లౌజెస్ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయండి, మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ 2.5 మీటర్ క్లాత్స్ అండి, కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఓవరాల్గా కొంచెం అయితే షూట్ చేశానండి. బ్లౌజెస్కి బాగుంటాయి, ఫ్రాక్స్కి, బ్లౌజెస్కి, టాప్స్కి బాగుంటాయి ఇవైతే. ఇవైతే కలెక్షన్ పెట్టగానే అయిపోతుంటాయండి. నర్సింగ్లో అయితే చాలామంది తీసుకుంటారు. ఫస్ట్లో అయితే కలెక్షన్ ఇలా ఉంటాయని కూడా నాకు తెలియదండి. తర్వాత మా ఫ్రెండ్తో వెళ్తే తను చెప్పింది అనమాట. అప్పటి నేను ఫస్ట్ దాంట్లోనే చూస్తాను. దాంట్లో చూసాకే నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్తానండి. ఇవి మన బడ్జెట్లో ఉంటాయి కదా మెయిన్గా, అందుకే నేనైతే ముందు వీటిని ప్రిఫర్ చేస్తాను. చూడండి ఒక్కొక్కసారి అయితే మంచి మంచి తక్కువ రేట్లోనే వస్తాయండి మనకైతే తీసుకోవడానికైతే. చూడండి చూడండి 310 రూపీసే అనమాట, 2.5 మీటర్స్. బాగుంది కదా అది, నాకైతే బాగా అనిపించింది. చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. మొత్తం ఓవరాల్ కలెక్షన్ ఇదండి నేను షూట్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామని అయితే.